హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మీకు కరివేపాకుతో టోనర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఉంటుంది అండ్ ఏ కెమికల్స్ అయితే మనం వాడటం లేదు ఓన్లీ మనం కరివేపాకును యూజ్ చేస్తున్నాం కరివేపాకు అయితే మనకు వెండిపోయిన కరివేపాకు అవసరం లేదు చాలా పచ్చిగా ఉన్న కరివేపాకే కావాలి అలా ఉంటే మాత్రం మనకి దీంట్లో రసం వస్తుంది ఆ రసంనే మనం మంచి టోనర్గా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ కరివేపాకు టోనర్ని ఎలా ప్రిపేర్ చేయాలో అనేదాన్ని చూసేద్దాం రండి చాలా సింపుల్ మెథడ్ సో ఈ కరివేపాకునైతే నేను ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో మనం కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకు వాటర్ దొరుకుతుంది కరివేపాకు వాటర్ అనేది గ్రైండ్ చేసిన తర్వాత అందుకే నేను ఇక్కడ కాస్త వాటర్ కూడా యూస్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం క్లీన్గా గ్రైండ్ చేసుకుందామండి దీన్ని నేనైతే ఆ కరివేపాకుని బాగా గ్రైండ్ చేసుకున్నాను దాన్ని ఇప్పుడు నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫిల్టర్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఇలా దొరుకుతుంది మన టోనర్ అయితే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిందండి ఈ టోనర్ని మనం వీక్లీ ట్వైజ్ లేదంటే థ్రైస్ యూజ్ చేసుకోవచ్చు మన స్కాల్ఫ్కి మాత్రం మనం అప్లై చేసి ఓవర్ నైట్ వదిలేసినా పర్వాలేదు నేనైతే ఒక టూ అవర్స్ వదిలేసి తర్వాత నేను నార్మల్ బాత్ చేస్తానండి ఏ షాంపూ యూజ్ చేయకుండా హెయిర్ బాత్ చేస్తాను కరివేపాకు మన హెయిర్స్ని ఎక్కువ ఫాస్ట్గా గ్రో చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఈ కరివేపాకులో ఎక్కువ ప్రోటీన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి దానివల్ల మన హెయిర్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది ఈ కరివేపాకులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది ఆ బీటా కెరోటిన్ వల్ల మన హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది రోజుకి కొంచెం కరివేపాకు తింటేనే మన హెయిర్స్ కూడా చాలా వరకు హెయిర్ ఫాల్ అవ్వడానికి మనం తగ్గించవచ్చు నేను ఒక వీడియోలో చేశాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి టోనర్ని మీరు ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకొని వీక్లీ ట్వైస్ మీరు యూస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా స్ప్రే బాటల్లో కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని యూస్ చేయొచ్చు నేనైతే దీన్ని కాటన్ సహాయంతో నా హెయిర్స్కి యూస్ చేస్తాను నేను చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఏ కెమికల్స్ లేదు మనం ఇంట్లో వాడే వస్తువునే చాలా సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు